దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సిలువ స్వరం అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు నామములో మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము దేవుని పోలిన వైద్యుడు లేడు. ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు కూడా దేవుని ద్వారా మీ బాధలన్నీ సవరించుకుంటారని ప్రభు మేట హెచ్చరిక చేస్తూ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము మన పరిశుద్ధ గ్రంథముల నుంచి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులో ఉన్నటువంటి రోగములలో ఏది మీకు రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వ్యాధులను గురించి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిర్గమము అనగా వెడలిపోవుట అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండమునకును నిర్గమ కాండమునకును మధ్య 3 శతాబ్దాల కాలము గడిచిపోయినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఈ 3 కాలాల వ్యవధిలో ఉన్నటువంటి సమయంలో 70 మందిగా ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు క్రమక్రమముగా 20 లక్షలకు సంఖ్య పెరిగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఇంకా అనేక మంది జనము విస్తరించినట్లుగా ఇస్రాయల్ ప్రజలు మనం చూడగలుగుతున్నాం. దేవుడు వారితోటి ఒక గొప్ప హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మోషాను ఏర్పరచుకొని మోషా ద్వారా ఇస్రాయల్ ప్రజలకు మరి రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి కొన్ని కొన్ని ఉద్దేశములు వారి ఎదుట ఉంచాడు. మోషే అంటున్నాడు కదా, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి సత్యము ఏంటంటే ఐగుప్తులకు కలగజేసినటువంటి ఏ రోగము కూడా నీకు రానియను అని ప్రభు చెప్పాడు. అంటే ఎప్పుడు ఎందుకు ఎలాగని చెప్పేసి కాదు, కానీ అక్కడ మనం వాక్యాన్ని గ్రహించుకుంటే అదే మనకు ప్రతి విషయములోనూ బలపరుస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటిగా దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. నాలుగవదిగా ఆయన కట్టడలన్నీ కూడా అనుసరించి నడుచుకొని ఎడల ఐగుప్తులు కలగజేసిన ఏ రోగము నీకు రాదు అని ప్రభు చెప్పాడు. పిల్లరా, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. అశ్రద్ధగా కనుక నువ్వు విన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నువ్వు గ్రహించుకోలేవు. నీవు యొక్క దేవుని యొక్క మాట ఎలాగ వినాలంటే శ్రద్ధగా వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే 95వ కీర్తన 7వ వాక్య భాగంలో నేడు మీరు ఆయన మాట విని ఎడల మీకెంత మేలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేడు అంటే ఈరోజు. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీరు కూడా నేడు అంటే ఈరోజు ఈ సమయంలో నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది, యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాటలు గైకొంటే మీకు మేలని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. రెండవదిగా
శ్రద్ధగా వినాలి, రెండవదిగా ఆయన యొక్క దృష్టికి న్యాయమైనది చేయాలి, అన్యాయము చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక విధాలుగా అన్యాయం చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, న్యాయముగా నడుచుకోవాలి, మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, నాలుగవదిగా ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఏ రోగము నీకు రాదని వాక్యము చెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేకమైనటువంటి మనుషుల్లో నానా విధాలుగా భయంకరమైనటువంటి రోగాలతోటి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అని మనం గ్రహించినట్లయితే, దేవునితో సహవాసం లేకపోవటము, దేవుని యొక్క ఆజ్ఞలను గ్రహించుకొనకపోవటము, న్యాయమైనది చేయకపోవటము, ఆయన యొక్క మాటలు శ్రద్ధగా వినకపోవటము, ఆయన యొక్క కట్టలన్నీ కూడా అనుసరించి నడుచుకొనకపోవటమే రోగాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. పిల్లలు, మనం ఒక మాట మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాలం 7:15 భాగంలో యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును, సర్వరోగములను తొలగించును. చూసారా పిల్లరా, ఈ లోకంలో ప్రపంచంలో అనేకమైనటువంటి రోగాలు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. నానా విధాలుగా మనుషులు అనేకమైనటువంటి రోగాలతోటి బాధపడుతున్నారు, అనేకమైనటువంటి వ్యాధులతోటి బాధపడుతున్నారు. నానా విధాలుగా ప్రజలందరూ కూడా ఈ రోజును బట్టి చూసినట్లయితే, ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యాధిగ్రస్తముతోటి రోగములతోటి బారిన పడి బాధపడుతున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. దేవుడు అంటున్నాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాని యొద్ద నుండి సర్వ రోగములను తీసివేయును. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రోగాలైతే ఉన్నావో ఆ రోగాలలో ఏ రోగము కూడా నీకు రానియను అని దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉంది. పిల్లలు, ఎప్పుడంటే ఆయన యొక్క మాటను శ్రద్ధగా వినాలి, ఆయన మాటను నువ్వు అంగీకరించాలి, ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, దేవుని యొక్క మాటలకు నీ విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి, ఆయన యొక్క కట్టలన్నీ కూడా అనుసరించి నడుచుకున్నప్పుడు ఏ రోగము సర్వ రోగములలో ఏది నీకు రాదని దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఈ రోజుల్లో అనేకమైనటువంటి కుటుంబాలలో భయంకరమైనటువంటి రోగాలతో పీడింపబడుతూ నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక కుటుంబాలలో అనేక విధాలుగా నానా విధాలుగా బాధలు పడుతున్నటువంటి వారి కుటుంబాలు అనేకముగా లేకపోలేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ కుటుంబాలలో భయంకరమైనటువంటి రోగాలతో నింపబడి ఉన్నాయి, భయంకరమైన శాపాలతో నింపబడి ఉన్నాయి. యిర్మీయా గ్రంథంలో రాయబడింది కదా, ఇదిగో వారి యొక్క పాపముల చేత, రోగముల చేత కట్టబడుతూ ఉన్నారని వాక్యము చెలవిస్తూ ఉంది. ఈ రోజులను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసిన బట్టి, నీ పాపమును బట్టి నీకు రోగాలు సంభవిస్తూ ఉన్నాయి. నీ పాపము నీకు శాపముగా మారిపోయి, ఆ పాపమే ఒక రోగముగా మారిపోయి నీ జీవితాన్ని పతనం చేయటానికి ఆరంభముగా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు బాధల బారిన పడిపోతున్నారు ప్రజలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ రోగము నీ దోషము నిన్ను కొట్టి నీ పాపమే నీకు రోగముగా మారిపోయింది. పిల్లలు గమనించండి, ఇప్పుడే సరే నువ్వు సత్యాన్ని గ్రహించుకోవాలి. నీ జీవితంలో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, నీ జీవితం అంతా కూడా బాధకరముగా రోగాల బాధతో పడకుండా యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు నీలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయని దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉంది. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటారు తెలుసా, నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తీసివేస్తాడని వాక్యం చెలవిస్తుంది. సర్వ రోగములు ప్రతి రోజుల్లో బాగా అమల్లో ఉన్నటువంటి వ్యాధులు ఏంటి, ఎయిడ్స్ వ్యాధి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మన రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా జనాభా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. ఈ లోకముల పిల్లల అనేకమైనటువంటి రోగాలు, సర్వ రోగాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి బాగా అమల్లోకి వచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. పిల్లల గమనించండి, రోగాలు తెచ్చుకొని బాధపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా, డబ్బులిచ్చి జబ్బులు సంపాదించుకున్నటువంటి కాలంలో ఉన్నారు ప్రజలు. డబ్బులిచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించుకోండి, దేవుడు అంటున్నాడు కదా, నా మాట కనుక మీరు శ్రద్ధగా వింటే
ఏ రోగము కూడా మీకు రానియను, సర్వ రోగములన్నీ కూడా తీసివేస్తానని దేవుడు చెప్పాడు. ఎలాంటి వ్యాధి ఎలాంటి రోగమైనప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ప్రియదినములారా జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎలాంటి వ్యాధి అయినా సరే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని అంగీకరించినట్లయితే ఖచ్చితంగా ఏ రోగము నీకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవునిలారా, అందుకే దేవుని యొక్క వాక్యము సజీవము గలదై రెండంచుల గల ఖడ్గము కంటే వాడి అయినదై చూడేది లోపలకు దూరుతూ కీలకను మూలగలను విభజించినట్టు మత్తుకు దూరుతూ ఉన్నంత పిల్లలకు వచ్చండి. అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్కులు నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కదిలించి వేసి నీలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని తొలగించి వేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు నీకు జబ్బులు వస్తున్నాయి, ఎందుకు నీ కుటుంబం అంతా బాధలో పడిపోతున్నారు, ఎందుకు నీ కుటుంబం అంతా రోగలైపోతున్నారు, రోగ పీడితులైపోతున్నారు అంటే దేవుని ఆ కుటుంబంలో లేకపోవటమే కారణం. పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చలివిస్తుంది కదా. ప్రార్థన పిల్లలు గమనించండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి తొలగించుకోవాలి మనము, ఏమి తొలగించుకోవాలి, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహాన్ని చెడిపేసేటటువంటిది ఏదైతే ఉన్నదో మనకు దానిని తొలగించుకోమని వాక్యము చదివిస్తుంది. నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేహము ద్వారా జరిగించుచున్నటువంటి ప్రతి నీస కార్యము ఎంత భయంకరమైనదో జ్ఞాపకం చేసుకో. నీ దేహము చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకోను. అందుకే ప్రసంగ అందులో ఒక మాట ఉంది కదా, నీ దేహము శిక్షకు లోబడినంత పని నీ నోటి వలన కలగనీయకము. ప్రగమించండి, అంటే నీ దేహము శిక్షలోనికి పడినట్లుగా నీ నోటికి కాసుకొనమని వాక్యము చదివిస్తుంది. ప్రియ దేవుడు మనం గమనించినట్లయితే ఇక్కడ నీ దేహము చెరుపు దానిని తొలగించుకొను. ఏంటి కారణము? దేహము అంటే పిల్లలు గమనించండి, దేవుడు ఆత్మకు ఆలయముగా ఉండటానికి మనకు దేవుడు అమర్చాడు. నీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, ఆత్మకు నిలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరగరని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఆత్మకు ఆలయముగా ఉన్నటువంటి ఈ యొక్క దేహాన్ని చెరిపే దానిని నీ యొద్ద నుండి తొలగించుకోమని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. నిర్గమ మిరిమియ గ్రంథంలో ప్రార్థన పిల్లలు ఒక మాట రాయబడింది ఏమనంటే, నీ దేహముతో దేవుని ఆరాధించమని వాక్యము చదివిస్తుంది పిల్లలకు మనుషుని. కాబట్టి నీవు శరీరం ద్వారా జరిగించే ప్రతి నీస్కార్యము కూడా ఆత్మను బలహీనపరుస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క దేహాన్ని పాడు చేస్తూ ఉన్నావు, ఆత్మకు ఆలయముగా ఉన్నటువంటి దేహాన్ని నీవు నానా విధాలుగా దేహము ద్వారా అనేకమైనటువంటి పాపపు నీచ కార్యాలు జరిగించుకుంటూ ఆత్మను బలహీనపరిచి నీ దేహంతో పాటు కూడా నీ ఆత్మను నరకానికి తీసుకెళ్తున్నావు. ప్రయోజనం పిల్లలు జ్ఞాపకం చేసుకొని నీ దేహము చెడుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకోను. మనం పరిశుద్ధ గ్రంథములో మాటలు చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వాక్య భాగములో ఆహారము గాని దాని కొరకు మీరు రోకలిచ్చి కొనేదరు. చూసారా పిల్లారా, దేవుని బిడ్డలారా, ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొంటూ ఉన్నారు పిల్లరా. ఏదైతే ఆహారము కాదో, ఏదైతే నీచమైందో, ఏదైతే భ్రష్టత్వమైందో, ఏదైతే నీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి ఉన్నదో, ఏదైతే నీ దేహాన్ని చెరపటానికి ఉన్నదో, దానిని నువ్వు రోకలిచ్చి కొంటున్నావు అని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. ప్రయోజన పిల్లరా, ఈ రోజుల్లో అనేక మంది ఎలాగ ఉన్నారంటే తమ ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంటున్నారు. నీ యొక్క అనారోగ్యానికి నీవే ఉత్తరవాదిగా మిగిలిపోతున్నావు. ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొంటున్నానంటే ప్రియ దేవుడిలారా, నీ దేహాన్ని చెడిపేదాన్ని, నీ రోగాన్ని తెచ్చేదాన్ని, నిన్ను బలహీనపరిచేదాన్ని నువ్వు డబ్బులిచ్చి కొంటూ ఉన్నావు. డబ్బులిచ్చి జబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ రోగం అనేక మంది. ప్రియ గమనించండి, ఏంటి నీ దేహాన్ని చెడిపేది,
ఏంటి నీ దేహాన్ని చెరుపుతుంది? ప్రయత్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుని యొక్క వాక్యము చూడి, ఆహారము కానిదను కొరకు రోకలిచ్చి కొంటున్నారని వాక్యం చదివిస్తుంది. నువ్వు తినేది ఆహారము కాదు పిల్లలు గమనించండి, నువ్వు తాగే మందు కానీ, నువ్వు తినే పాన పదార్థం కానీ, నువ్వు దిగే సిగరెట్ కానీ, నువ్వు చేసే మత్తు పానీయాలలో ఏది కూడా ఆహారానికి సంబంధించింది కాదు. కానీ నీ అనారోగ్యంతో నింపటానికి, నిన్ను పాడు చేసుకోవటానికి ఉన్నటువంటి వాటిని రోకలిచ్చి కొంటున్నావు, జబ్బులు సంపాదించుకుంటున్నావు, దేవుని దూరం చేసుకుంటున్నారా? ఏమండి నా రోగం బాలేదండి, ఏమండి నా బాధలు బాలేదండి, పాస్టర్ గారు నాకు చాలా భయంకరమైనటువంటి రోగం వచ్చిందండి, నా రోగం పోవటం లేదండి అంటే దానికి బాధ్యుడు సేవకుడు కాదు, దేవుడు కాదు. నీకు నీవే పాడు చేసుకొని, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకొని, నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకొని, ఆహారం కాని దాని కొరకు రోకలిచ్చి డబ్బులిచ్చి జబ్బులు తెచ్చుకొని దేవుని మీద నిందలు మోపడం కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఏమంటున్నా తెలుసా? నేడు నీవు నా మాట అంగీకరిస్తే నీకెంత మేలు, నీలో ఉన్నటువంటి సర్వ రోగములను తొలగించి వేస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉంటే, నీ వినకుండా దేవుని యొక్క మాట వినకుండా అశ్రద్ధ చేసి డబ్బులిచ్చి జబ్బులు సంపాదించుకొని నీ కుటుంబాన్ని ఎంత అనాగరికతగా దిగదార్చుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడు. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు నానా విధాలుగా చెడిపోతూ ఉన్నారు, భ్రష్టులైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోకంలో చూసినట్లయితే పిల్లలు గమనించండి, ఎంతో మంది రోగాలతో బారిన పడుతున్నారు. కారణం ఏంటని మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని చెడుపు దాన్ని నువ్వు తొలగించుకోవాలి. రెండవదిగా ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొనేదరు పిల్లరా. పాలు పరాగు ఆహారము కాదు, లేదా గుట్కాలు ఆహారము కాదు, సిగరెట్లు ఆహారము కాదు, నువ్వు తాగే మత్తు పానీయాలు ఆహారము కాదు, నువ్వు తాగే బ్రాందీ విస్కీ ఆహార పదార్థాలు కాదు, అవి రోకలిచ్చి కొంటున్నావు నీ దేహాన్ని చెరుపుకోటానికి. నీ రోగాన్ని నువ్వు డబ్బులిచ్చి సంపాదించుకుంటున్నావు. డబ్బులిచ్చి నీ రోగాన్ని పోగొట్టుకోవాల్సిన దానికి బదులుగా డబ్బులిచ్చి జబ్బులు తెచ్చి పెట్టుకుంటున్నావు నీ ఇంటిలో, డబ్బులిచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నావు నీ అనారోగ్య నీ ఆరోగ్యానికి. దానికి ఎవరంటే కారణము నీవే, నీవే దానికి బాధ్యుడుగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో చూడండి, ఒక సిగరెట్ తాగితే 7 సెకండ్ల ఆయుష్ జరిగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చింది అందుక, దేవుడు నిన్ను మనిషిగా చేసింది అందుకోసమా, దేవుడు నిన్ను ఒక నడుగా చేసింది అందుకోసమా, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నది ఎందుకోసమా నా ప్రియ జనబిడ్డారా? నీ శరీరాన్ని చెడుపుకోవటానికి కాదు, దేవుడు నిన్ను పిలుచుకుంది, దేవుడు నిన్ను ఏర్పరచుకుంది, తన స్వరూపంలో తన పోలికలో చేసుకుంది ఎందుకంటే ఆయన బిడ్డగా, ఆయన యొక్క కుమారుడుగా, ఆయన యొక్క కుమార్తెగా ఉండటం కొరకు, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, శరీరముతోటి ఆత్మతోటి ఆయన గణపరిచి ఆరాధించడానికి నిన్ను పిలుచుకున్నాడు. కానీ నీ దేహాన్ని చెరుపుకోమని కాదు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సిగరెట్ తాగితే 7 సెకండ్ల ఆయుష్ తరిగిపోతుందంట. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నావు, రోజుకు ఎన్ని బిళ్ళు తాగుతున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? ఎంత పాయిజన్ నువ్వు తీసుకుంటున్నావు? మా గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, గమనించండి, యవనస్తుడు, కనీసం ఒక 15 సంవత్సరాలు ఉండవచ్చు, అంటే ఇప్పుడు 18వ సంవత్సరం వచ్చింది. అతడు తన చిన్నతనం నుంచే పాను పరాకులు నవిలి 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 ఉన్న పళ్ళన్నీ ఊడిపోయాయి, ఊడిపోయి భోజనోడిగా మారిపోయింది. వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఎప్పుడో 70-80 సంవత్సరాల కాలంలో ఊడిపోవాల్సినటువంటి పళ్ళు ఇప్పుడు రాలిపోయి భోజనోడిగా మారిపోయింది. కారణం ఏంటి? ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొని పళ్ళు రాలుగొట్టుకున్నాడు. పెళ్లి కాలేదు, ఎవరి పిల్లనివ్వలేదు. కారణం ఎవరు దానికి? దేవుడు కాదు, నీవే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీవే నీ రోగాన్ని తెచ్చుకుంటున్నాను బట్టి దానవు నీవే, వాడువు నీవే. ఈ రోజుల్లో అనేక మంది యవని స్త్రీలు కూడా నానా విధాలుగా మత్తు పానీయాలకు అలవాటు పడి చెడిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని అనారోగ్య స్థితిలో అకాలమైనటువంటి మరణాలు తెచ్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు అంటున్నారు కదా, ఒక పాపి తన పాపలో ఉండి మరణించడం నాకు ఇష్టమా, అతడు తన పాపను విడిచిపెట్టి బతుకుంటే నాకు సంతోషమని దేవుడు చెప్తూ ఉంటే,
దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించుట నాకు ఎంత మాత్రం సంతోషమా? అతడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి బతుకుంటే నాకు సంతోషమని ప్రభు చెప్తూ ఉంటే దేవుని యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క మాటలు అశ్రద్ధ చేసి నిబంధనలు గైకొనకుండా ఆయన కట్టలు అనుసరించి నడుచుకోకుండా రోగములన్నీ సంపాదించుకొని నీ దేహాన్ని నీ ఆత్మను నరకానికి పంపించుకుంటున్నావు నా ప్రియమైన సహోదరుడా. ఎంత వైపరీత్యం జ్ఞాపకం చేసుకోండి. యవన కాలపు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి కానీ రోగాలకి సమర్పించుకోకూడదు నా ప్రియమైన సహోదరుడా. యవన కాల నీ జీవితాన్ని యవన కాలంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు అంటున్నాడు కదా, యవ్వన కాలంలో నా కాడి మోయిట నరులకు మేలని చెప్పాడు కానీ పాపం చేయమని చెప్పలేదు. ఎంత గొప్ప సంఘటన జ్ఞాపకం చేసుకొని పిల్లలు. అందుకే ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొంటున్నారని చెప్పి వాక్యం చదివిస్తుంది. అంటే ఏదైతే ఆహారము కాదో దానికి మనము డబ్బులిచ్చి కొంటున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రియ దేని బిడ్డారా, మా సంఘానికి ఒక ఎయిడ్స్ వ్యాధితో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయి వచ్చింది. అనేక విధాలుగా చాలా బాధపడిపోతూ ఉంది. దాదాపుగా 1 ఇయర్ నుంచి, అంటే 1 సంవత్సరం పాటు నుంచి శాంతి సమాధానం లేక ఇంట్లో ఉండి భయం పట్టుకొని ఏ ఆదరణ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు అక్కడ. ఆమె ఇప్పుడు ప్రార్థన కూడా వస్తూ ఉంది పిల్లరా, గమనించండి. కాబట్టి నీవు ఏ రోగమైతే నువ్వు సంపాదించుకుంటున్నావో ఆ రోగానికి నువ్వు దాసుడు దాసురాలు కావద్దు. దేవునికి దాసుడుగా నువ్వు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు అంటున్నాడు కదా, నా కొరకు మీరు కనుక పాడుపడినట్లయితే నీ కొరకు నేను పాడుపడతాను అంటున్నాడు దేవుడు. దేవుడు అంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తీసివేయును అని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తురాలా లేకపోతే నడి వయసులో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే, మీరు ఇప్పుడే సరే నీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటని వినాలి. నీలో ఉన్నటువంటి సర్వ రోగాలు పోవాలంటే, అది ఎయిడ్స్ వ్యాధి కానీ లేకపోతే క్యాన్సర్ వ్యాధి కానీ లేదా బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఇక నానా విధాలుగా సర్వ రోగములు, అంటే ప్రపంచంలో ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ కూడా ప్రభువు తీసేస్తానని మాట ఇచ్చాడు. పిల్లలు గమనించండి, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాదు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది కదా ప్రియ దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 3వ వాక్య భాగములో రోగశయ్యం మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, రోగశయ్యం మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదువు. చూసారా ప్రియ దేవుని పిల్లరా, ఎవరంటే స్వస్థపరిచేవాడు యెహోవా దేవుడు. నీ సర్వ రోగములు తొలగించేవాడెవరు? యెహోవా దేవుడు. నీ బాధను సవరించేవాడెవరు? యెహోవా దేవుడు. నీకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించేవాడెవరు? యెహోవా దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు, రోగశయ్యం మీద యెహోవా ఆదరించును, రోగము కలగగా నీవే స్వస్థపరచెదువు. ఎస్, మన దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా దేవుడు, ఆయన నిత్య నివాసి, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో నివసించేవాడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదని చెప్పి నువ్వు గ్రహించుకున్నప్పుడే నీలో ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా మటుమయం అయిపోతాయని వాక్యము చదివిస్తుంది. ప్రియదైన పిల్లరా, ఈ మాట సవాలకరంగా తీసుకోండి ప్రతి ఒక్కరు. ఈ మాట సవాలకరంగా తీసుకోండి. నిజముగా దేవుడు అంటున్నాడు కదా, నా మాట మీరు విన్నట్లయితే మీలో సర్వ రోగాలు తీసివేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే ప్రియదైన బిడ్డలారా, యశగ్రంథము 53వ అధ్యాయం 4వ వాక్య భాగంలో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను.
చూసారా పిల్లలు గమనించాలి. ఏం భరించారంటే యేసుక్రీస్తు ప్రభువారు, నిత్యముగా ఆయన మన రోగములను భరించెను. నీవు రోగగ్రస్తుడుగా ఉన్నప్పుడు, నీవు పాప రోగంతో ఉన్నప్పుడు, నీవు అనేకమైన విధాలుగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నీ రోగంతో మంచములో మురుగుతున్నప్పుడు, ఆదరించేవారు లేనప్పుడు, ఆదుకునేవారు లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, సమాధానం లేకుండా నీ యొక్క చూడని స్థితిలో నీవు ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఏమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. యేసుక్రీస్తు ప్రభువారు మన రోగాలు భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఎప్పుడు ప్రేమందరం ఆయన మన కొరకు ఒక రోగిగా మారిపోయాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యము చలిస్తుంది పిల్లలు, అతడు మన రోగములను బట్టి నలగొట్టబడెను. చూసారా, నీ రోగము యేసు ప్రభు మీద వేసుకున్నాడు. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. పిల్లలు, ఎక్కడు దేవుడు పరలోక రాజ్యములో తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శాపములో పాపములో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి, నీ రోగాలను తొలగించడానికి, నీ బాధలను తొలగించుకోవడానికి ఆయన రోగిగా మారిపోయాడంటే పిల్లలు గమనించండి, నీ పాపాలు తీసివేయడానికి ఆయన పాపంగా మారిపోయాడు, నీ బాధలు సవరించడానికి ఆయన బాధపడ్డాడు, నీకున్నటువంటి అన్నిటిని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా మారిపోయింటే ఆయన పాపముగా మారిపోయాడు. పిల్లలు గమనించండి, అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివి నేను ముగించుకుంటున్నాం. గమనించండి, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో ఒక మాట ఉంది, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. మన కొరకు ఆయన స్వరూపం లేనివాడిగా మారిపోయాడు. మన కొరకు ఆయన ఎక్కడో లేత మొక్క వలె, ఎండిన భూమిలో వలసిన మొక్క వలె ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ రోగాన్ని తొలగించడానికి, నీ బాధలు తొలగించడానికి, నీ వ్యసనాలు వహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లవాడుగాను ఉండెను. చూసారా ప్రియ దిన బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు, మన రోగములన్నీ తీసివేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు, నీ రోగాలు తొలగించి వేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నా మాట విన్నట్లయితే మీకు మేలు, సర్వ రోగములు తొలగించి వేస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నీ రోగాన్ని తొలగిస్తాడు. ఈ సమయంలో ఖచ్చితంగా నీ వ్యాధిని తొలగిస్తాడు. ఎలాంటి వ్యాధులు ఉన్నప్పటికీ, ఎలాంటి రోగములు ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు నిన్ను ముట్టి స్వస్థపడతాడు. ఈ సమయంలో నా దీవించండి, ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే ఇప్పుడే ఉన్న తల వచ్చి నా తేకి ఉంచండి, ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యాలు చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు చలివిచ్చావు, నా మాట విన్నట్లయితే సర్వ రోగములు నీకు రాయని నేను చెప్పినావు తండ్రి. ఇదిగో నాయన, నాతో ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ ఉన్నారో అలాంటి వారి రోగాలన్నీ కూడా తొలగించి నీ నామానికి మై తెచ్చుకోమని, మా ప్రార్థన అంగీకరించమని, మరలా ఇదే సమయానికి ఇదే రోజు ప్రభు మరలా మేమందరము కలుసుకోవడానికి మీరు ప్రతిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించవలసి నాము తండ్రి. ఆమేన్. మంచిది, మీ అందరు కొందనాలు. మరలా ఇదే రోజు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యు. నామ శిలువ స్వరం, పాస్టర్ రెవరెండ్ యేసుదాస్ గారు, ఎన్జేపీ చర్చి, తూర్పు వీరాపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నంబర్ 9010444930. మీకు ఔషధాల కొరకు ఉన్నట్లయితే, మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు.